సార్ చెప్పండి చాలా ఒక సంచలన నిర్ణయాలు అయితే నిన్న జరిగిపోయిని రాజమండ్రిలో ఈసారి మీరు కూడా ఆల్్రెడీ టీడీపీ తో ఇటు అలయన్స్ లో ఉండబోతున్నారని తెలిసిపోయింది ఎలా ఉండబోతుంది సార్ ఈసారి చాలా అద్భుతంగా ఉంటది సార్ వార్ వన్ సైడే మాకు తెలిసి ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇప్పుడున్న అధికార పార్టీ వైసీపీకి అయితే ఒక్క సీటు కూడా రాదని చెప్పి మేము గంటాపదంగా చెప్పగలం ఇంచేతంటే ఈ రెండు పార్టీలు ఎప్పుడైతే కలిసినయో అప్పుడు వార్ వన్ సైడే అన్ని సామాజిక వర్గాలు అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వం మీద ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసి ఈ రోజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతదా ఎప్పుడు వదలగొట్టుకుందామని ఆలోచనతో ఉన్నారు కాబట్టి వార్ వన్ సైడ్ అవుతుందని అయితే చెప్తాను సార్ అలాగే టీడీపీ కూడా పొత్తు కోసం చాలా ముందుగానే ప్రయత్నిస్తూ మొదలుపెట్టింది కానీ పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఆయనే నిన్న చంద్రబాబు గారిని కలిసిన తర్వాత అనౌన్స్ చేశారు కానీ పొత్తులో కొన్ని విషయాలు ఇంకా అంటే ఎన్ని సీట్లు ఇవన్నీ ఇంకా తేలక ఇంకా మీటింగ్ జరగలేదు జరిగినప్పటికీ కూడా సీటు ఇప్పుడు రేపొద్దున మీకే వస్తుందని మీకు ఏమన్నా క్లారిటీ ఉందంటారా ఇంకా ఇప్పుడే కదా మనం విత్తనం పడ్డది పొత్తు అనే విత్తనం నిన్న పడ్డది అది మొలక రావాలా ఒక కార్యాచరణ చేయాలా ఎవయా పార్టీల అధ్యక్షులు కూర్చోవడం లేదంటే దానికి సంఘ నాయకులు కూర్చుని ఉభయలో కలిసి ఒక కార్యాచరణ చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా కలిసి వెళ్తాం వార్ వన్ సైడ్ అవుతుంది అదేవిధంగా పార్టీ సీట్లు అంటారా ఎందుకంటే పొత్తు ధర్మాన్ని పాటించి అవసరమైతే కొంతమంది త్యాగాలకు సిద్ధపడవలసి ఉంటుంది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఈ పార్టీకి సంబంధించిన నాయకులైనా సరే త్యాగాలకు సిద్ధపడవలసిన పరిస్థితి అయితే ఉంది తప్పకుండా పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఎవరైనా కట్టుబడి ఉండాలి పార్టీకి కట్టుబడి ముందుకెళ్తాం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఈ దుష్ట పాలనని ఈ అరాచక పాలన పోయే వరకు కూడా ఉభయ పార్టీలు కలిసి అంటే మీరు ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు ఇటు ఆంధ్రాలో మొట్టమొదటిగా జనసేన గెలవబోయే స్థానాల్లో మీది పేరే వినిపిస్తూ ఉంటుంది కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ అంత బలంగా ఈ ఏరియాలో పనిచేసుకుని మీరు ముఖ్యంగా దాన్ని నడిపించిన పరిస్థితి ఉంది కానీ మీ నియోజకవర్గానికి రేపు కనుక పొత్తులో వెళితే కనుక ఎలా ఉండబోతుంది అంటారు అంటే మీరు ఎలా తీసుకుంటారు దాన్ని నాకు తెలిసైతే కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీకే ఉంటుందని ఒక నమ్మకం ఇంచేతంటే రాష్ట్రంలోనే ఒక బలమైన నియోజకవర్గాల్లో ఒక టాప్ 10 లో ఉన్న నియోజకవర్గాల్లో ఇదో నియోజకవర్గం అన్న నమ్మకం ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసాం ఇక్కడ చాలా బలంగా ఉంది సామాజిక వర్గ బలంగా కానీ ఇక్కడ పీఆర్పీ నగ్గి కానీ లేకపోతే గతంలో 19లో 37,000 ఓట్లు 2019లో వచ్చి కానీ ఏ ఈక్వేషన్స్ చూసుకున్నా ఇంకా క్రీసియల్ సభ్యత్వాల్లో కూడా రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన స్థానం 13,000 సభ్యత్వాలు చేయించు కానీ చాలా బలంగా ఉన్నాం అని చేత కొత్తపేట నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీకే ఉంటుందని చెప్పి ఒక పూర్తి విశ్వాసం మా అధ్యక్షులు కానీ మా అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకున్నా మా అధ్యక్షుల నిర్ణయానికి మేము కట్టుబడే ప్రయాణం చేస్తామని చెప్పి పొత్తు ధర్మంలో మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మా నాయకుడి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి అలాగే ఇక్కడ నిన్న మొన్న గతంలో వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ క్లీన్ స్వీప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు ఇక్కడ ఈ రెండు జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా ఎక్కువ అవకాశం ఉంది జనసేన పార్టీకి గతంలో కూడా ఇక్కడ ఓట్లు ఎక్కువ వచ్చాయని చెప్పి చెప్పడం జరిగింది అలాంటి అవకాశాలు జనసేన పార్టీకి ఉన్నాయంటారు క్లీన్ స్వీప్ అంటే 34కి 34 వచ్చే సీట్లు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది దాని మీదే మా అధ్యక్షులు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో పొత్తులో కూడా అత్యధిక సీట్లు తీసుకోవడానికి ఆయన ఆలోచనతో సిద్ధంగా ఉన్నారు ఇంచేతంటే 30,000 పైన వచ్చిన సీట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ 30,000 ఓట్లు దాటొచ్చి అద్భుతమైన స్కోర్ వచ్చిన ఓటింగ్ వచ్చి శాతం వచ్చిన సీట్లు అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఆ సీట్లన్నీ కూడా తీసుకోవాలి పీఆర్పీ ఆ గతంలోనే 4 సీట్లు ఎన్నో ఈ జిల్లాలో నక్కు ఉన్నాయి అవన్నీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు చేత మా అధ్యక్షులు కలిపి అయితే కనుక 100% 34 సీట్లు కొడతా ఉంటాలో ఏమాత్రం డౌట్ లేదు మేమైతే ఛాలెంజ్ చేసి చెప్పగలం ఎందుకంటే అంటే ఈ టైంలో వైసీపీ కూడా 100 Y0 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ అంత స్థాయి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా ఈసారి
చెప్పుకుంటా సార్ ఇంకేంటి 175 తప్ప అసలు ఆ పై 75 కాదు కదా 25 కూడా రావేమో అన్న ఆలోచనకి అయితే వచ్చేసింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పరిస్థితి అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత గాని ఆ ప్రభుత్వం యొక్క నడవడికతో ముఖ్యమంత్రి యొక్క నడవడితో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది 75 కూడా రావు ఒక 25 వస్తే గొప్ప ఆ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగానే చెప్తుంటారు 25 సీట్లు రాష్ట్రవ్యాప్తంగా కూడా 20 సీట్లు మించి రావాలేదో అనుకుంటున్నారు గానీ వేవ్ మారిపోయింది తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు ప్రజలు ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల దీని మీద కూడా ప్రజలందరూ కూడా బయటికి రాలేకపోతున్నారు చెప్పుకోవడానికి కూడా లేదు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నవరా ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదో కూడా తెలియట్లా ఎవరైనా తిరగేసి మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు అలాగే ఇప్పుడు టీడీపీతో మీరు పొత్తులో వెళ్ళడానికి అయితే సిద్ధపడ్డారట పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు కానీ ఇటు టీడీపీ క్యాడర్ కావచ్చు మీ క్యాడర్ కావచ్చు కలిసి పని చేయాల్సిన అవసరం అయితే ముఖ్యంగా ఉంటుంది రేపు వచ్చే ఎన్నికల్లో కానీ మీ క్యాడర్ అంతా కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు సెపరేట్ సెపరేట్ గా పనులు చేసుకున్నారు గతంలో విడివిడిగా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈసారి కలిసి పోటీ చేయాల్సి వస్తే మరి మీరు వాళ్ళతో కలవడానికి సిద్ధంగా ఉన్నారా ఏదేమైనా సార్ మా అధ్యక్షుడు ఆదేశాలు కట్టుబడి అందరూ కూడా పొత్తు ధర్మాన్ని పాటించి కలవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు కానీ ఇన్నాళ్ళ ఒక పోరాడు ఉన్నాం స్థానికంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి స్థానిక నాయకులతో ఒక్కసారిగా అడ్జస్ట్ అయిపోవాలంటే అడ్జస్ట్ అవ్వలేరు ఎందుకంటే ఇన్నాళ్ళు ఇరు పార్టీలు ఎవరి పార్టీ తరపున పోరాటాలు చేసుకున్నాం కాబట్టి కొద్ది ఇబ్బంది ఉంటుంది కాదన్నాం కానీ ఎవరు కూడా మా అధ్యక్షుడు ఆదేశానికి దాటి గీత ఆయన గీసిన గీత దాటి వెళ్ళడానికి ఎవరికైతే సిద్ధంగా లేరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు కట్టుబడి వెళ్తారు కొద్ది ఒక టైం తీసుకుంటుంది అలాగే అటు టీడీపీ క్యాడర్ కూడా మీతో వచ్చి కొంతమంది మాట్లాడడం కూడా మేము చూసాం టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఈసారి మళ్ళీ వాళ్ళు కూడా మీతో కలిసి పనిచేస్తే బాగుంటుందని ఏమన్నా చెప్పడం జరిగిందా ప్రస్తుతం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం మనం ముఖ్యంగా కలిసి వెళ్ళవలసిన పరిస్థితులు ఏమవుతున్నాయి వ్యక్తిగత ఆలోచనలు వ్యక్తిగతంగా ఉన్న ఆలోచనలు ఏమీ లేవు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ పార్టీకి సంబంధించిన నాయకులైనా ఈ పార్టీకి సంబంధించిన నాయకులైనా కలిపి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది రాష్ట్రానికి చారిత్రాత్మక అవసరం ఈరోజు ఈ పొత్తు అనేది అంచేత అందరూ కూడా మెంటల్గా చాలా వరకు ముందు నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు విడిపోనివ్వను అని చెప్పి దాంతో చాలా వరకు కూడా ఈ క్యాడర్ కూడా మెంటల్గా సిద్ధపడి ఉంది ఈరోజు జత ఇబ్బంది ఏముండదు సార్ కంపల్సరీ కలిపి వెళ్తాం పోరాటం చేస్తాం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కలుస్తారు కరెక్టే వాళ్ళు మీతో కలుస్తారా వాళ్ళు కూడా కలుస్తాం సిద్ధంగా ఉన్నారు సార్ ఆ ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే ఈ జనసేన పార్టీ 2014లో వాళ్ళకి సహకరించింది పవన్ కళ్యాణ్ గారి సహకారం కూడా వాళ్ళు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది ఇప్పుడు యువ నాయకత్వం కావాలి అని కూడా ఆలోచనలు వాళ్ళు కూడా ఉన్నాయి పెద్దల్లో ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీకి కట్టుబడి వెళ్తారు తప్ప వాళ్ళు కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నారు మాతో కూడా చెప్తున్నారు ఏదైనా ఏ నిర్ణయమైనా పర్లేదు మనం కలిసి వెళ్ళాలి ఈ దుష్టపాలన మనం పోయేటట్టుగా మనం కృషి చేయాలని చెప్తున్నారు తప్ప వేరే ఆలోచనతో వాళ్ళు కూడా లేరని నేను భావిస్తున్నాను కలిసే వెళ్తాం తప్పకుండా ఈ ప్రభుత్వానికి అద్దె దింపుతాం 2014లో మీరు ఆల్రెడీ త్యాగం చేశారు మీరు ఎటువంటి పోటీ చేయకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారిని సీఎం చేపించారు కానీ ఇప్పుడు మళ్ళీ అదే త్యాగాన్ని మళ్ళీ చేస్తారా పొత్తు ధర్మాన్ని పాటించి కొంతమంది త్యాగాలకు సిద్ధపడవలసి ఉంటుంది తప్పదు ఎందుకంటే దుష్టపాలన పోవాలంటే కొంతమంది నాయకులకి త్యాగాలకు సిద్ధపడాలి వాళ్ళకు కూడా పరిస్థితులు బట్టి మళ్ళీ ఆ పార్టీలో అవ్వచ్చు ఈ పార్టీలో అవ్వచ్చు మనం అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా సముచిత స్థానం పార్టీలు ఇస్తాయని చెప్పి వారికి హామీలు ఇస్తూ ఉంటారు వాళ్ళు కూడా ముందుకెళ్తారు తప్పకుండా కలిసి వెళ్తాం సార్ పోరాటం అయితే సాధిస్తాం అందరూ కలిసి వెళ్తాం వల్ల అయితే ఇబ్బంది లేదు ఇరు పార్టీల్లో కూడా ఎక్కడ క్యాటర్లో కూడా విపరీతమైన భేషజాలాలు ఏం లేవు అంటే చాలామంది బయట మాట ఏంటంటే ప్రజల్లో మాట ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్తే ఆయనకి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మీలాంటి సీట్లు చాలా దాదాపు రాష్ట్రం మొత్తం మీద కొన్ని సీట్లు ఉన్నాయి ఇలా సింగిల్గా వెళితేనే బాగుండేది అనే ఆ వాదన కూడా చాలామందికి ఉంది కాకపోతే ఓట్లు చేయలేమోనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు అలాగే టీడీపీ పరిస్థితి కూడా అటు
చంద్రబాబు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా కొంత వాళ్ళ కేడర్ కూడా డల్ అయిపోయిన పరిస్థితి చూసాం. కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు రాగానే మళ్ళీ ఆ పార్టీలో కావచ్చు ఇటు మీ పార్టీలో కూడా చాలా జోష్ వచ్చేసింది. అటు ముఖ్యంగా టీడీపీలో చెప్పాలంటే ఇలాంటి స్థానాలు టీడీపీకి సంబంధించి మీరు అనవసరంగా ముందే తొందరపడి నిర్ణయం తీసుకున్నారేమో అని కొంతమంది వాదన. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఆలోచన ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్ గారి వ్యవహారాలు ఆయన ఆలోచనలు అంతుపట్టవయ్యి చాలా వ్యవహారంగా వెళ్తున్నారు ఆయన. ఆ ఆలోచనలు అందరికీ కూడా మేము కట్టుబడి ఉన్నాం. ప్రతి కార్యకర్త జనసేన పార్టీ కార్యకర్త ఆయన ఏ ఆలోచన తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా మేము 100% కట్టుబడి ఉన్నాం. ఆయన ఆలోచన వ్యవహారాలు కరెక్టే అని మేము భావిస్తున్నాం. ఎంచేతంటే ఇప్పుడు జరగబోయేది ఒక ఎలక్షన్ కాదేమో ఒక యుద్ధం జరుగుతుందేమో అన్నట్టు ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న నాయకుడు ముఖ్యమంత్రి చాలా రాక్షస పాలన చేస్తున్నాడు. ఎలక్షన్ ఎలా జరుగుతుందో తెలియదు, అలా ఎలా జరగనిస్తారో తెలియదు. అన్ని రకాలుగా వాళ్ళు ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటారు. వాటిని తట్టుకోవాలంటే ఆర్థికంగా సామాజికంగా అందరూ కలిసి కలిసిగానే పోరాడాలి అని చెప్పి ఒక ఆలోచనతోటే మా అధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంచేత మా అధ్యక్షుల నిర్ణయానికి అయితే మేము అందరం కట్టుబడి ఉంటాం. వాస్తవానికి అయితే తీసుకోవడం కరెక్ట్ అనే మేము భావిస్తున్నాం. కరెక్టే, మీరు అన్నది కరెక్టే. కానీ గతంలో టీడీపీ కూడా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ని వాడుకుని వదిలేసిందని గతం నుంచి చాలామంది ఎక్కువ చెప్తూ ఉంటారు. ఈసారి కూడా అదే పరిస్థితి చేస్తే మీరు తట్టుకోగలరా? మరి మీరు తిప్పికొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అలా వస్తే కనుక అలాంటి పరిస్థితి వస్తే అంటే వాస్తవం చెప్పాలంటే మా నాయకుడు రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ స్వార్థంతో పదవుల కోసం వచ్చిన నాయకుడు కాదు మా నాయకుడు. మమ్మల్నే చెప్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా, మీరు పదవులే ఆశించి పోలం అయితే మీరు పార్టీ వదిలిపోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. పదవులు వస్తాయని మటుకు మీరు ఊహించుకోవద్ది. పార్టీలో సేవా దృక్పథంతో వచ్చాం మనం, సేవ చేయడానికి వచ్చాం. రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, మనం ఎంతవరకు చేయగలమన్న ఆలోచనతో ముందుకెళ్తాం మా పార్టీ అనే ఉద్దేశంతో. ఆ రోజు కూడా 2014లో మీరు అన్నట్టుగా ఒకళ్ళు వాడేసుకుంటే వాడేసి మనస్తత్వం కాదు మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవా దృక్పథంతో అప్పుడు రాష్ట్రం పాడైపోయింది, విడిపోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక అనుభవం ఉన్న నాయకుడు ఉంటే మంచిది. అనుభవస్తురు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ రోజు కరెక్టు అన్న ఆలోచనతో ఆయన మంచి మనసుతో ఆయన చేశారు తప్ప ఒకళ్ళు వాడుకోవడం కాదు. ఆయన చేయాలని సేవాదృక్పథంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు తప్ప ఒకళ్ళు ఏదో చెప్పేస్తానో ఒకళ్ళు ఏదో వాడేసుకుంటేనే ఈయన వాడేసుకునే శక్తిత్వం అయితే కాదు. ఈయన చాలా మేధావైన. అంటే కొంతమంది చాలా క్లారిటీగా చెప్తున్నారు, చంద్రబాబు గారిని ములాఖాతులో కలిసినప్పుడు ఆయన క్లియర్గా అటు పవన్ కళ్యాణ్ గారు మీరే సీఎం అభ్యర్థిగా ఉండండి అని చెప్పినట్టుగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అందులో నిజమెంత ఉందంటారు? అసలు అవకాశం నిజంగానే ఆయన ఇచ్చారంటారా? ఆ మాట అన్నారంటారా? వాస్తవానికి ఈ లోపల ఏం జరిగినాయో మాకైతే ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దాని మీద అయితే మేము మాట్లాడలేము. ఎందుకంటే ఆ నిర్ణయాలన్నీ కూడా మా అధ్యక్షుడు ఆలోచన తగ్గట్టుగా జరుగుతాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు, కానీ అది మేము చెప్పేది కాదు. మా వరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఒకటి మటుకు వాస్తవం, మా అధ్యక్షులు ముందే చెప్పారు, జనసేన పార్టీ జన సైనికుల గౌరవప్రదం ఎక్కడ గౌరవం తగ్గకుండా, జనసేన పార్టీ కానీ జన సైనికుల గౌరవం ఎక్కడ తగ్గకుండా పొత్తుంటుంది. కానీ ఒకరికి సేవ చేయడానికో ఒకరిని మనం పీఠాలు ఎక్కించడానికి అయితే ఉండదు. అంచేత మనం ఎట్టి బస్సులో మీరు ఎవరు ఏం కంగారు పడద్దు, గౌరవప్రదమైన పొత్తు అయితేనే అక్కడ అవుతుంది అని చెప్పారు. అంటే షేర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది అంటున్నారు. 2.5 సంవత్సరాలు ఆయన, 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉండే అవకాశం ఉందని కూడా చాలామంది ఊహగానాలు అయితే బయటకు వస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు, నేను ఒకళ్ళు పల్లకి మోయడానికి రెడీగా లేను, మా పార్టీ దానికి సిద్ధంగా లేదు, మేము మోయాల్సిన టైంలో మోసాం, ఈసారి మళ్ళీ మేము అదే పని చేయడానికి రెడీగా లేమని కూడా ఆయన చెప్పేశారు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆయనే పవన్ కళ్యాణ్ గారికి క్లీన్గా ఒక విజన్ ఉంది, ఒక ఐడియా ఉంది ఇచ్చారు, దాన్ని బట్టి ఆయన ఒప్పుకున్నారని కూడా ఒక వాదన ఉంది. ఒక జనసేన నాయకుడిగా జన సైనికుడిగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగానే ఉండాలని చెప్పి పూర్తిగా 100% కోరుకునే సైనికులం మేము. మా నాయకుడే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలి, మా నాయకుడే అక్కడ పల్లకీలో ఉండాలని చెప్పి మేము ఆలోచించే ఆలోచనతో ఆయన కోసమే, మాకు పదవుల కోసం మేమేదో చేసుకోవడానికి రాలా. మా నాయకుడు ముందుండాలి, మా నాయకుడు అక్కడ ఎక్కించాలని చెప్పి మా ప్రయత్నం అంతా 100% అది జరిగితే చాలా శుభపరిమాణమేనే చెప్తున్నాం. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ అది జరగాలనే కోరుకునే ప్రతి సైనికుడు
కష్టపడి స్వచ్ఛందంగా చేస్తారు ఈ జనసేన పార్టీలో ముఖ్యంగా ఏంటంటే ఏదో ఆశించి వచ్చిన వాళ్ళు ఉండరు ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నిస్వార్థంగా నిజాయితీగా చేసుకునే సైనికులే ఉంటారు అది కూడా ఒక మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి మా పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో ఉంటే అందరికీ న్యాయం జరుగుతుంది రాష్ట్ర ప్రజలు బాగుంటారని ఆలోచనతోటే యాత ఇప్పుడు కూడా మేము కోరుకునేది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనే మేము కోరుకుంటున్నాం రైట్ సార్ అంటే ముఖ్యంగా లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు ఇబ్బంది అనిపించినా సరే మీరు ఇప్పుడు ఏదైతే టీడీపీతో కలిసి వెళ్తా అంటున్నారో అంటే మీకు సంబంధించిన మీ బ్రదరే ఉన్నారు అటుపక్క అపోజిషన్లో ఐ మీన్ మీకు ఇప్పుడు ఉన్న పొత్తులో భాగంగా కలవాల్సి వస్తుంది ఆయనతో కలిసి మీరు పోటీ చేసే అవకాశం ఉందంటారు ఐ మీన్ కలిసి పనిచేసే అవకాశం ఉందంటారు ఇది చాలామంది అడుగుతూ ఉంటారు నిజం చెప్పాలంటే మా బ్రదర్కే నాకు విభేదాలు అయితే ఏమి లేవు వ్యక్తిగతంగా మేము కర్రలో కత్తులు పెట్టు కొట్టేసుకున్నాయి ఏమి లేవు ఆస్తి తగాదాలు లేవు ఆయన ఒక రూపాయి నాది ఆశించలేదు నేను ఆయన రూపాయి ఒక ఆశించలేదు వ్యక్తిగతంగా మాకైతే గ్యాప్లు అంటే ఏదో చిన్న ఇగోస్ వల్ల దూరంగా ఉంటాం దూరం కూడా కాదు నిజం చెప్పాలి ఇగోస్ తప్ప దూరం కూడా లేము మేము తర్వాత ఒక పార్టీలోకి వచ్చాం నా పార్టీ ధర్మాన్ని పాటించి నేను జనసేన పార్టీకి కట్టుబడి నా అధ్యక్షుడు ఏది ఆదేశిస్తే అది నేను చేయవలసిందే నేను చేయలేనప్పుడు తప్పుకోవడం బెటర్ ఆయన పార్టీ ఒక పార్టీ ఉద్యోగంలో ఉన్నాడు ఆయన ఒక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన పార్టీకి ఆయన కట్టుబడి వెళ్తాడు అంచేత మా పార్టీలు తప్ప అన్నదమ్ములు అనేది ఇక్కడ లేదు ఆయనైనా నేనైనా ఏ పార్టీ ఆదేశిస్తే ఆ పార్టీ ఆదేశాలు కట్టుబడి మేము ప్రయాణం చేస్తాం తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు ఒక జనసేన పార్టీ అని కాదు ఏ పార్టీలో అయినా ఉండవని నా అభిప్రాయం మీకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆయనతో కలిసి పనిచేయడానికి 100% చేయాలి సార్ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే మీరు కలిసి ప్రయాణం చేయండి మీరు ఎలా వెళ్ళండి అంటే మేము సిద్ధపడి ఉన్నాం మాకు ఇగోసు మాకేం ప్రాబ్లమ్స్ ఏమి లేవు వ్యక్తిగతంగా మేమంతా కక్షలు కార్పణ్యాలు ఏమి లేవు అని చేత మాకు ప్రాబ్లం లేదు అక్కడ సత్యానందరావు గారు మా సోదరుడు అవ్వచ్చు వేరే నాయకుడు అవ్వచ్చు ఏ నాయకుడితో అయినా సరే మా అధ్యక్షుడు ఆదేశాలకు కట్టుబడి మేము కలిసి ప్రయాణం చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు మేము కలిసి ప్రయాణం చేయడానికి పార్టీకి కట్టుబడి ఉంటాం మా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అంటే మీ అన్నయ్య గారి ఆలోచన కూడా మీకు బాగా తెలుసు ఆయనతో మీరు ఎన్నో సంవత్సరాలు ట్రావెల్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఆయనకి మీతో కలిసే అవకాశం ఆలోచన ఉంటదంటారా ఆయన మీతో కలిసి తిరుగుతారు కలిసి మాట్లాడతారు ఐ మీన్ కలిసి ప్రయాణం చేయగలుగుతారు అనుకుంటారా మీకు అదే చెప్తుంటా ఆయన ఆలోచన ఆయన వ్యక్తిగతమైన నా వ్యక్తిగతమైన వ్యక్తిగతం లేదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే అది చేయాలి ఆయన చేస్తారా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే అది చేయాలి అది చేస్తాడా చేయరా అనేది ఆయన ఆలోచన అది నా వ్యక్తిగత ఆలోచన అయితే నేను పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలకు కట్టుబడి ఉంటానని బట్టి నేను పూర్తి స్థాయిలో చెప్తున్నాను అనుమానం ఏం లేదు ఆయన అది నిర్ణయం తీసుకోవాల్సింది ఆయన అది నేను ఆయన వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్పలేను వింటారా ఇంటరా అనేది అక్కడ ఆ పార్టీ అధ్యక్షుడికి ఆయనకు ఉన్న ఇది మీద ఉంటుంది నేనైతే కట్టుబడి ఉన్నాను పార్టీకి కట్టుబడి పార్టీ ఆదేశాలు కట్టుబడి నేను వెళ్తాను మన అధ్యక్షుడు అని చెప్పి నేను చెప్పాను ఓకే సార్ అంటే మీ ఇద్దరు కలిసి ఇప్పుడు చీల జగ్గిరెడ్డి గారి మీద ఒక యుద్ధం చేయబోతున్నారు రెడీగా మీకు అదే చెప్తుంటా ఇద్దరం కాదు రెండు పార్టీలు కలిసి పార్టీ అది జనసేన పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఇక్కడ కలిసి పోరాటం చేయాలని చెప్పి మా అధ్యక్షులు ఆదేశించారు నిర్ణయం అనౌన్స్ చేశారు కాబట్టి ఆయన ఆదేశాలు తగ్గట్టుగా మా అధ్యక్షుడు ఆదేశాలు తగ్గట్టుగా మేము అన్నింటికీ సిద్ధపడి ఉన్నాం అని చెప్పగలను మా వ్యక్తిగత అభిప్రాయాలు లేవు పార్టీ కట్టుబడి వెళ్తాం ఓకే సార్ అంటే అంటే నేను అనేది మీ ఇప్పుడు రెండు పార్టీలు కలిపి మీ కేడర్ రెండు కేడర్స్ కలిపి ఒక వైఎస్ఆర్సిపి అనే పార్టీ మీద వాళ్ళు చేసే అవినీతి మీద పోరాటం అయితే చేస్తారు చాలా బలంగా తప్పకుండా సార్ మా అధ్యక్షుడు ఆదేశించాడు కాబట్టి పొత్తులో భాగంగా పొత్తు ధర్మాన్ని పాటించి ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఈ వైసీపీ ఇక్కడ జెండా ఎగరనివ్వం ఇక్కడ ఏ పార్టీకి సీట్ వస్తే ఆ పార్టీ జెండా ఎగురుతుంది అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలను విజయం సాధించి తిరుగుతాం ఎట్టి బస్సులో ఇక్కడ అడ్రస్లు కనపడతాం వైసీపీ పార్టీ కొత్తపేట నియోజకవర్గంలో అంటే నేను చెప్పగలను